Telangana PCC Adhyaksha Padavi Empika Prastaniki Vaida Vese Yochanlo Undi Congress Adhishtanam. Senior Lu Chala Mandi, E. Petan Kosam Poti Partundidam, Rendu Vargalaga Netra Vidipodam Vanti Parinamale, Indukarnam. Prastha Parastatlemi Baga Levani, Avagahan Kochina High Command, Ipud Nirnintis Kunte, Twarlo Jaraguna Nagachina Sagar Opinika, MLC Nikalapai Prabhavam Padayaukas Mundani Bhavistondi. TPCC ki kotta boss MPka Telangana Congress Party lo vedi puttistondi. Ippatike ee padavi kosam 162 mandi netala abhiprayalanu sekarincharu. Telangana ku chendina AICC netala modalu jilla sthayi netala varaku abhiprayalu teesukunnaru. Gatamlo eppudu leni vidhanga party netala nunchi abhiprayalanu sekarinchamanna Rashtra Party Vyavaharala in charge Manickam Tagore nivedikanu Sonia Rahul Gandhi laku andajestamannaru. Andari Abiprayalanu Pariganaloku Tiskuni, PCC Chief Nu Party Nayakatvam Empika Chestundani, Manickam Tagore Chepparu. ఈ కసరత్తు పూర్తి చేయడానికి మరికొంత సమయం పడుతుందన్నారు. PCC చీఫ్ ఎంపిక కసరత్తుపై ఇబ్బంది ఉంటే ఎవరైనా నేతలు నేరుగా పార్టీ అధిష్టానాన్ని కలవాలని సూచించారు ఠాగూర్. TPCC చీఫ్ రేసులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మద్దతుగా ఠాగూర్ వద్దకు వెళ్లిన టీం తాము సూచించిన అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకుంటే పార్టీలో పనిచేయలేమని తేల్చి చెప్పింది. ప్రత్యర్థి టీం కూడా తనకు పీసీసీ ఇవ్వకపోతే పార్టీ బతకడం కష్టమని చెప్పుకుంటూ వస్తోంది. ఇలా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు కొట్లాడితే ప్రత్యామ్నాయ ఆలోచన కూడా పార్టీ చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు సీనియర్లు అవసరమైతే జానారెడ్డి పేరు కూడా సూచించాలని భావిస్తున్నారు. మేడంను కలిసి ఇలాంటి ప్రతిపాదన తేవాలని చూస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం మధ్య ఆధిపత్య పోరు జరిగితే ఏంటన్న వాదన కూడా ఉంది. నాన్ రెడ్డి అంటే బీసీలక బ్రాహ్మణ సామాజిక వర్గం కోటలోకి వెళుతుందా లేదంటే దళితులకు వెళుతుందా అనేది ఇప్పుడు ప్రధాన చర్చకు దారితీస్తోంది. పీసీసీ కొత్త బాస్ ఎంపికకు ఇంత పోటీ వాతావరణం పార్టీలో చీలిక దిశగా సాగుతున్న పరిణామాలను అధిష్టానం నిశితంగా గమనిస్తోంది. ఈ పరిస్థితుల్లో వెంటనే పీసీసీ చీఫ్ ను ఎంపిక చేయడం సరికాదని భావిస్తోంది. రాష్ట్రంలో రానున్న కొన్ని ఎన్నికలపై ఇది ప్రభావం చూపుతుందని అంచనా వేస్తోంది. దీంతో ఎంపిక ప్రక్రియను వాయిదా వేసే యోచనలో ఉంది. పీసీసీ అధికారికంగా ప్రకటించడానికి కొంత సమయం పడుతుందని ఠాగూర్ చెప్పిన నేపథ్యంలో ఇంతలో సీనియర్లు రాహుల్ సోనియా గాంధీలను కలవాలని ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి మరి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.